हाय फ्रेंड्स, वेलकम टू अमृता एस अकाडमी। नेनु मी अकाडमी चंद्रमोहन सर। सो ई रोज़ मनम मरी 45 डेस मास्टर प्लान लो भागंगा डेमोग्राफी की संबंधी मोदटी पेपर नी मनम डिस्कस चेद्दाम। सो मनम डेमोग्राफी की संबंधी रेंडु रोज़ुलु परीक्ष निर्वहिंचडं जरुगुतुंदी। इंदुलो भागंगा ఒకటో రోజు అలాగే రెండో రోజు, ఒకటో రోజు మనం 50 మార్కులతో అలాగే రెండో రోజు మనం 50 మార్కులతో మనం డెమోగ్రఫీకి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది నిర్వహించాం ఆల్రెడీ। మరి ఇప్పుడు ఇందులో భాగంగా మనం మొదటి రోజు జరిగినటువంటి ప్రశ్నపత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం। సో మరి ఫస్ట్ మనం తీసుకునేటప్పుడు ఈ డెమోగ్రఫీకి సంబంధించి మొదటి ప్రశ్న ఏమిచ్చారు సార్ అంటే క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి అన్నాడు। ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన చేయు విధానం ఇంగ్లాండ్ ప్రవేశపెట్టింది। మరి బి వచ్చేసి 1881 నుంచి భారత్లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ ప్రారంభించారు। అలాగే థర్డ్ వచ్చేసి లార్డ్ మేయో 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణను భారత్లో ప్రారంభించారు అన్నారండి। సో ఇలా మనకు మూడు స్టేట్మెంట్లు ఇచ్చి మళ్ళీ కింద మనకి ఏ మాత్రమే ఏబి మాత్రమే ఏబిసి పై వన్ అని ఇచ్చారు। సో మరిది దీనికి మనం ఆన్సర్ చేయాలి అంటే మనకు వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తెలియాలి। సో మొట్టమొదటిసారిగా మనం తీసుకుంటే కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం ఏదమ్మా కౌటిల్యుడు అర్థశాస్త్రం ప్రకారం గనక మనం తీసుకుంటే ఈ కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం అనే గ్రంథంలో మౌర్యుల పరిపాలన కాలంలో జనాభా జరిగినట్లు మనకు కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం అనే గ్రంథంలో పేర్కొడం జరిగింది। సో ఇది ఎందుకు చెప్తున్నాను సార్ అంటే మీకు గుర్తుంటది ఒక ఆర్డర్ ప్రకారం మనం చెప్పుకునేటప్పుడు గుర్తుంటుంది కాబట్టి దీన్ని చెప్పడం జరిగింది। మరి అలాగే 1841వ సంవత్సరంలో ఆధునిక సెన్సస్ ఏదైతే ఉంటుందో దీనిని ఇంగ్లాండ్ ప్రవేశపెట్టింది। మరి అలాగే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన చేయి విధానం కూడా ఇంగ్లాండ్ ప్రవేశపెట్టింది। అంటే ఆధునిక సెన్సస్ ని ప్రవేశపెట్టింది ఇంగ్లాండ్, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ చేయాలని పెట్టింది కూడా ఇంగ్లాండే। మరి ఆధునిక సెన్సస్ ని 1841లో ప్రవేశపెట్టింది అనే అంశాన్ని గమనించాలి। మరి దీని తర్వాత మొదట మనకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ ఎవరు ప్రవేశపెట్టారు, ఇంగ్లాండ్ ప్రవేశపెట్టింది। మరి మనం తీసుకుంటే 1851వ సంవత్సరం అంటే ఇంగ్లాండ్ జనాభా లెక్కల సేకరణ ఆధునిక సెన్సస్ ప్రారంభించిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత 1851లో మరి సెన్సస్ను ఏర్పాటు చేసింది ఎవరు సార్ అంటే న్యూజిలాండ్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి। ఎవరమ్మా న్యూజిలాండ్ ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే 1865 నుంచి 72 మధ్యలో 1865వ సంవత్సరం నుంచి 72వ సంవత్సరం కాలంలో లార్డ్ మేయో మన భారతదేశంలో జనాభా లెక్కల సేకరణ నిర్వహించారు। సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ విధించింది ఎవరంటే లార్డ్ మేయో గారు ఎప్పటి నుంచి 1865 నుంచి 72 వరకు విధించారు। మరి అయితే ఈ గణన అనేది ఏకకాలంలో జరగలేదు, అంటే ఒకేసారి జరగలేదు, మరి పార్ట్ పార్ట్లో ఇది జరిగింది కాబట్టి మరి లార్డ్ మేయో ఏర్పాటు చేసినటువంటి జనాభా లెక్కల సేకరణ అనేవి శాస్త్రీయబద్ధం కాదు అని మనం ఇక్కడ చెప్పాలి। మరి తర్వాత 1872లో మరి లార్డ్ మేయో మొట్టమొదటిసారిగా సెన్సస్ను ప్రకటించారు। ఇది ఏకకాలంలో జరగలేదు కాబట్టి దీనిని అశాస్త్రీయమైనదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు। మరి దీని తర్వాత మనం పరిశీలిస్తే 1881 నుంచి లార్డ్ రిప్పన్
ఎవరమ్మా? లార్డ్ రిప్పన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో సెన్సస్ను తీసుకుని వచ్చారు. మరి భారతదేశంలో సెన్సస్ని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎవరు తీసుకుని వచ్చేసారంటే లార్డ్ రిప్పన్ ఇప్పటి నుంచి 1881 నుంచి. అంశాన్ని గమనించాలి. మరి ఇది 1881 నుంచి జరిగే సెన్సస్ అనేవి ఏకకాలంలో జరుగుతున్నాయి, అంటే ఒకే సమయంలో జరుగుతున్నాయి కాబట్టి మరి ఈ జనాభా లెక్కలు ఏవైతే ఉంటాయో ఈ జనాభా లెక్కలు శాస్త్రీయబద్ధమైనవి అని చెప్పుకోవచ్చు. అంటే లార్డ్ మేయో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిపినప్పటికీ ఇవి అశాస్త్రీయమైనవి. ఇప్పుడు 1881 నుంచి లార్డ్ రిప్పన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తున్నారు, ఇది ఏకకాలంలో జరుగుతుంది కాబట్టి ఇవి శాస్త్రీయబద్ధమైనవి అనే అంశాన్ని గమనించాలి. మరి అలాగే మనం తీసుకుంటే స్వాతంత్రం తర్వాత అంటే 1947 తర్వాత 1948లో మనం ఏం చేసాం సార్ అంటే సెన్సస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ సెన్సస్ యాక్ట్ని పార్లమెంట్ ఆమోదించింది. మరి సెన్సస్ యాక్ట్ ఎవరు ఆమోదించారు? పార్లమెంట్ ఎప్పుడు? 1948లో ఆమోదించడం జరిగింది. మరి దీన్ని సెన్సస్ కమిషనర్ పోస్ట్ని లెక్కించడం జరిగింది. మరి జనాభా లెక్కల సేకరణ ఏదైతే ఉంటుందో ఈ జనాభా లెక్కల సేకరణ అనేది ఆర్టికల్ 246కు చెందిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ అనేది హోమ్ మంత్రిత్వ శాఖ కిందకు రావడం జరుగుతుంది. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం తీసుకునేటప్పుడు స్వాతంత్రం తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1951లో జనాభా లెక్కలు జరిగాయి. మరి 1972 నుంచి కనుక మనం తీసుకుంటే, మరి 1972 అంటే ఎవరు? లార్డ్ మేయో కాలం నుంచి కనుక మనం తీసుకుంటే ఈ జనాభా లెక్కలు అనేవి 2011 వరకు మనకెన్ని జనాభా లెక్కలు 15 అయ్యాయి. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అయితే 7 జనాభా లెక్కల సేకరణలు జరిగాయి అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఇది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్. ఒక మీకు సీక్వెన్స్ వైజ్గా వీటిని గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. మరి ఇప్పుడు చూద్దాం ఇందులో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన చేయు విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఇంగ్లాండ్ ప్రవేశపెట్టారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది సరైనది. అంటే ఏ సరైనది? ఇక రెండు, 1881 నుంచి భారత్లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ ప్రారంభించారు. ఇప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎప్పటి నుంచి? 1881 నుంచి. మరి 1881 నుంచి లార్డ్ రిప్పన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ చేశారు కాబట్టి ఇది కూడా సరైనదే. ఇక మూడోది, లార్డ్ మేయో 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణను భారత్లో ప్రారంభించారన్నాం. మరి లార్డ్ మేయో పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణను భారత్లో ప్రారంభించారు అవునా? అంటే కాదు. ఎందుకు కాదు? లార్డ్ మేయో ఏకకాలంలో జరిపింది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ చేయాలని చెప్పింది లార్డ్ రిప్పన్ కాబట్టి మరి ఈ సి అనే ఆప్షన్ తప్పు అవుతుంది. మరి ఇప్పుడు సరైన ఆన్సర్ ఏంటి సార్ అంటే రెండోది సరైనది. ఏ కామా బి మాత్రమే సరైనది. ఇది సరైనది అంశాన్ని గమనించాలి. సో ఇది మనకి మొదటి ప్రశ్నకు ఎక్స్ప్లెనేషన్ అండి. ఓకేనా? సో మరి రెండో ప్రశ్న క్రింది వాటిలో అధిక జనాభా పెరుగుదలకు కారణం కానిది అనండి. జనాభా పెరుగుదలకు కారణం కానిది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో జనాభా పెరుగుదలకు కారణం కాని ఒక ఆప్షన్ ఉంది. మరి దీని పరంగా మనం తీసుకునేటప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చారు? వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం. సో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం మూలంగా జనాభా పెరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయానికి శ్రామికులు ఎక్కువ అవసరం కాబట్టి. మరి వారు జనాభాని ఆర్థిక పరమైన భారంగా భావించరు కాబట్టి జనాభా అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం మూలంగా ముఖ్యంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు లేదా వెనుకబడినటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఇవి వ్యవసాయానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ దేశాల్లో శ్రమ సాంద్రత పద్ధతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.
మరి వ్యవసాయానికి శ్రమ సాంద్రత ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ వ్యవసాయ రంగంలో మరి వారు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం మూలంగా జనాభా అనేది పెరుగుతుంది. ఇక రెండో ఆప్షన్ ఏంటి, పేదరికం. సో పేదరికం వల్ల కూడా జనాభా పెరుగుతుంది. మరి పేదరికం వల్ల జనాభా ఎందుకు పెరుగుతుంది సార్ అంటే, వారు వాస్తవానికి పేదవారు. పేదవారు యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నేను ఒక ఐదుగురు సంతానాన్ని కంటే ఈ ఐదుగురు ఐదు వేరు వేరు పనుల్లో చేసుకునేటప్పుడు నా యొక్క కుటుంబ పోషణ ఏదైతే ఉంటుందో ఇది మెరుగ్గా ఉంటుంది, కాబట్టి నా పేదరికం నుంచి నేను బయటపడొచ్చని ఊహిస్తారు. కానీ రియాలిటీ వాస్తవానికి వచ్చినప్పుడు రియాలిటీలో ఏమవుతుందంటే, ఈ ఐదుగురులో మనం తీసుకునేటప్పుడు పెళ్ళిళ్ళు జరిగాక మరి కుటుంబపరమైనటువంటి కొన్ని సమస్యల కారణం, మరి పెద్ద కుటుంబాల వల్ల తరచు ఇబ్బందులకు గురి కావడం మూలంగా వీరు మళ్ళీ డిఫరెంట్ స్టేజెస్లోకి వెళ్ళిపోతారు. మరి ఇటువంటి స్థితిలో ఆ పేదవాడు మరింత పేదరికానికి గురవుతారు. ఇక సెకండ్ అంతా కూడా ఉమ్మడి కుటుంబంలో ఉండేటప్పుడు డిపెండెన్సీ అనేది ఎక్కువైపోతుంది. అంటే కొంతమంది పనిచేస్తే వారి మీద ఆధారపడి వారు ఎక్కువైపోతారు. దీనివల్ల కూడా ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల కూడా మనకు పేదరికం ఎక్కువ అవుతుంది. ఈ పేదరికం ఎక్కువ అవడం వల్ల కూడా మనకు జనాభా ఎక్కువ అవుతుంది అనే అంశాన్ని గమనించాలి. ఇక మూడో చూడండి, గర్భ నిరోధక పద్ధతులు పరిమితంగా ఉపయోగించకపోవడం. సో మనము గర్భ నిరోధక పద్ధతులు ఉపయోగించామనుకోండి, గర్భ నిరోధక పద్ధతులు ఉపయోగిస్తే జనాభా అనేది తగ్గుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, గర్భ నిరోధక పద్ధతులు పరిమితంగా ఉపయోగించకపోవడం. మరి ఉపయోగించకపోతే అంటే ఇక్కడ జనాభా పెరుగుదలకు కారణం కానిది అన్నాడు. జనాభా పెరుగుదలకు కారణం కానిది. ఇక్కడ ఏమంటున్నాడు, గర్భ నిరోధక పద్ధతులు పరిమితంగా ఉపయోగించకపోవడం అంటే అపరిమితంగా ఉపయోగిస్తున్నారని అర్థం. మరి అపరిమితంగా ఉపయోగిస్తున్నారంటే, అపరిమితంగా ఉపయోగిస్తున్నారు అంటే అర్థం ఏంటి, ఇక్కడ జనాభా అనేది తగ్గిపోతుంది. జనాభా అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ సి అనేది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ డి విషయానికి వద్దాం. డి విషయంలో నిరక్షరాస్యత. మరి నిరక్షరాస్యత వల్ల కూడా మనకు జనాభా అనేది పెరుగుతుంది అనే అంశాన్ని గమనించాలి. నిరక్షరాస్యత వల్ల కూడా జనాభా అనేది పెరుగుతుంది. మరి ఇక్కడ మనం తీసుకుంటే క్రింది వాటిలో అధిక జనాభా పెరుగుదలకు కారణం కానిది ఏది అంటే, గర్భ నిరోధక పద్ధతులు పరిమితంగా ఉపయోగించకపోవడం మూలంగా మనకి జనాభా పెరుగుదల అనేది ఏదైతే ఉంటుందో ఆ పెరుగుదలకు కారణం కాదు అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి, సి ఒకటి మాత్రమే. కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైనది అవుతుంది. అంటే సి మాత్రమే అనేది ఇక్కడ మనకు సరైనది అవుతుంది. అయితే అభ్యంతరం ఇక్కడ గమనించాలి, జనాభా పెరుగుదలకు గల కారణాలు మనం తెలిస్తే, జనాభా పెరుగుదలకు గల కారణాలు తెలిస్తే జనాభా ఏదైతే ఉంటుందో పెరుగుదలకు కానివి దానికి ఆపోజిట్ ఉంటుంది. ఫస్ట్ మనకి జనాభా పెరుగుదల, ఏంటమ్మా జనాభా పెరుగుదల. మరి జనాభా పెరుగుదలకు తీసుకుంటే మనకి ప్రధానంగా జనాభా పెరుగుదలకి మూడు కారణాలు చెప్పుకుంటాం. మరి ఒక కారణం ఏంటి సార్ అంటే జననాల రేటు అనేది ఎక్కువ. రెండవది ఏంటి సార్ అంటే సాపేక్ష అల్ప మరణాల రేటు. ఇది ఒక కారణం. ఇక మూడవది ఏంటి సార్ అంటే వలసలు రావడం. మరి ఇవి ఏంటి సార్ అంటే ప్రధానంగా మనం తీసుకునేటప్పుడు జననాలు ఎక్కువగా ఉండేటప్పుడు, అలాగే మరణాలు తక్కువగా ఉండేటప్పుడు. జననాలు ఎక్కువ ఉన్నాయి, మరణాలు తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం జనాభా 100 మంది ఉన్నారు. 100 మంది ఉండేటప్పుడు 90 మంది చనిపోయారు అనుకోండి, అప్పుడు 10 మంది మాత్రమే జనాభా ఉంటారు. కానీ ఇప్పుడు ఏమైంది, 100 మంది జనాభా ఉన్నారు. ఈ 100 మంది జనాభా 110 మంది జనాభా అయ్యారు, అంటే జనాభా పెరిగారు. కానీ మరణాలు ఏవైతే ఉన్నాయో ఈ మరణాలు ఏమయ్యాయి, మరణాలు తగ్గిపోయాయి. అంటే 90 అలాగే ఉన్నాయి. అంటే ఇక్కడ మరణాలు సాపేక్ష అల్ప మరణాలు, మరణాలు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా జనాభా ఏమవుతుంది, పెరుగుతుంది. కాబట్టి జననాల రేటు పెరిగినా, సాపేక్ష అల్ప మరణాలు ఉన్నా, వలసలు రావడం వల్ల కూడా మనకు ఏమవుతుంది సార్ అంటే జనాభా పెరుగుదలకు కారణం ఏర్పడుతుంది.
ప్రధానంగా మనము ఈ మూడు అంశాలని ప్రాతిపదికగా తీసుకోవచ్చు. మరి ఇప్పుడు జననాల రేటు అనేది అధికంగా ఉండడానికి గల కారణాలు ఏంటి, ఏ కారణాల వల్ల జననాల రేటు అనేది పెరుగుతుంది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మరి జననాల రేటు పెరగడానికి గల కారణాలు ఏంటి సార్ అంటే, దీన్ని మళ్ళీ మనము ఆర్థిక కారణాలు కింద ఒకటి, సాంఘిక కారణాల కింద ఒకటి రెండు రకాలుగా విడదీసుకోవచ్చు. ఆర్థిక కారణాలు, సాంఘిక కారణాల కింద మనం విడదీయచ్చండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి కారణాలు అంటే ఏంటంటే, మరి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం. మరి ఇందులో ఇస్తే ఏమవుతుంది, ఈ వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వారు పిల్లలని ఆర్థిక భారంగా పరిగణించరు, పిల్లలని ఆర్థిక భారంగా పరిగణించరు. మరి శ్రామికులు అధికంగా అవసరం, అధికంగా అవసరం ఎవరికి, వ్యవసాయానికి అవసరం కాబట్టి. మరి దీని మూలంగా మనకేమవుతుంది సార్ అంటే జనాభా అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇక రెండో అంశం ఏంటి సార్ అంటే నగరీకరణ, నగరీకరణ అంటే పట్టణీకరణ. మరి నగరీకరణ అంటే ఏంటి సార్ అంటే, మరి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడడం మూలంగా కొన్ని కాలాల్లో మాత్రమే పంటలు లభించడం మూలంగా, కొన్ని కాలాల్లో లభించకపోవడం, ఉద్యోగిత లభించకపోవడం మూలంగా వారు పట్టణాలకు వలసపోయి అక్కడ పట్టణీకరణ పెరుగుతుంది. సో కాబట్టి ఇలా నగరీకరణ లేదా పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుతుంది. అలాగే పేదరికం ఏదైతే ఉంటుందో ఈ పేదరికం వల్ల కూడా జనాభా మనకు పెరుగుతుంది అనే అంశాన్ని గమనించాలి. సో ఇది ఇక నెక్స్ట్ ఏంటి, ఆర్థిక కారణాల తర్వాత సాంఘిక కారణాల విషయానికి వస్తే, మరి సాంఘిక కారణాల్లో ప్రధానమైనది ఏంటి సార్ అంటే వివాహానికి సర్వాంగీకారం, వివాహానికి సర్వాంగీకారం అంటే అందరూ కూడా అంగీకారం తెలపడం, చిన్న వయసులోనే వివాహాలు చేయడం, అందరూ కూడా అంగీకారం తెలపడం, ఆ వ్యక్తి లేదా ఆ మహిళ లేదా పురుషులు, స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వారు సెటిల్ అయినా అవ్వకపోయినా సరే వివాహానికి అందరూ కూడా అంగీకారం చెప్తారు. మరి దీని మూలంగా మనకేంటి సార్ అవుతుంది, జనాభా అనేది విపరీతంగా పెరుగుతున్న అంశాన్ని గమనించాలి. సో ఎందువల్ల సార్ ఇలా జనాభా పెరుగుతుంది అని అంటే, వివాహానికి అందరూ కూడా అంగీకారం తెలపడం. మరి అందరూ అంగీకారం తెలపడం వల్ల మరి పునరుత్పత్తి రేట్ ఏదైతే ఉంటుందో ఆ పునరుత్పత్తి రేట్ అనేది పెరుగుతుంది. దీని మూలంగా ఏమవుతుంది సార్ అంటే జనాభా అనేది పెరుగుతుంది. ఇక అలాగే చిన్న వయసులో వివాహం, చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల కూడా జనాభా అనేది పెరుగుతుంది అనే అంశాన్ని గమనించాలి. అలాగే మతపరమైన సాంఘిక మూఢనమ్మకాలు, కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి, ఇటువంటి సాంఘిక పరమైన మూఢనమ్మకాల వల్ల కూడా మనకేం జరుగుతుంది సరే జనాభా పెరుగుతుంది. మరి కొన్ని కులాల్లో కనుక మనం తీసుకున్నట్లయితే, కొన్ని మతాలు కనుక మనం తీసుకున్నట్లయితే పురుషుడు ఎవరైతే ఉంటారో అంటే మగపిల్లవాడు ఎవరైతే ఉంటారో ఆ మగపిల్లవాడు కావాలి అంటారు. ఎందుకంటే తమ యొక్క వంశ యొక్క ప్రతిష్టని కాపాడడానికి, తమ వంశాన్ని కాపాడడానికి మగపిల్లడు అవసరం అని భావిస్తారు. మరి పున్నామి నరకం నుంచి కాపాడేది కూడా మగపిల్లవాడు అని వారు భావిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా మన హిందూ మతాల్లో కొన్ని మతాలు కనుక తీసుకునేటప్పుడు ఎవరైనా చనిపోయారనుకుందాం, చనిపోతే పేరెంట్స్ కానీ ఎవరైనా చనిపోతే తలగొరవి పెడతారు. అలా తలగొరవి పెడితే అర్థం ఏంటి, వారు ఆత్మ శాంతిస్తుంది, వాళ్ళు పున్నామి నరకానికి వెళ్తారని, మనకు అక్కడ ఆ పున్నామి నరకం నుంచి బయటపడేస్తారని మనకు ఒక సామెత అనేది ఉండటం జరుగుతుంది. సో ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి మతపరమైనటువంటి విధానాలు, మతపరమైనటువంటి కూడా ఉంటాయి కాబట్టి దీనివల్ల కూడా జనాభా పెరుగుతారు. మరి కొన్ని మతాలు కనుక మనం తీసుకుంటే ఆడపిల్లలు ఎక్కువగా పుట్టారనుకుందాం, మరి మగపిల్లడు పుట్టినంత వరకు కూడా వంశాన్ని అలా కొనసాగిస్తూ ఉంటారు. కొన్ని కులాల్లో మనం తీసుకుంటే అసలు ఆడపిల్ల పుట్టలేదు అంటే మగపిల్లడు పూర్తిగా పుట్టలేదు, మరి మొదటి భార్యను ఉంచుకొని మరి రెండో భార్య మూడో భార్య అలా మగపిల్లడు పుట్టేవంతరకు కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి మతపరమైన కొన్ని కారణాల వల్ల కూడా మనకు జనాభా అనేది పెరుగుతుంది అనే అంశాన్ని గమనించాలి. మరి దీని తర్వాత నిరక్షరాస్యత వల్ల కూడా జనాభా పెరుగుతుంది. అలాగే గర్భనిరోధక పద్ధతులు పరిమితంగా ఉపయోగించడం వల్ల మనం తీసుకుంటే జనాభా పెరుగుతుంది. అలాగే ఉమ్మడి కుటుంబం వల్ల కూడా జనాభా పెరుగుతుంది అనే అంశాన్ని గమనించాలి. ఇవన్నీ కూడా గ్రీన్ కలర్లో రాసినవన్నీ కూడా మనకి ఏంటి సార్ అంటే సాంఘిక కారణాలు, మరి రెడ్ కలర్లో రాసినవన్నీ ఏంటి సార్ అంటే ఆర్థిక పరమైనటువంటి కారణాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి తర్వాత ఏమన్నాం, వలసల వల్ల మనం తీసుకుంటే వస్తారో పోతూ ఉంటారు కాబట్టి
దానివల్ల మనకు పెద్ద ఇబ్బంది ఏమడదు. తర్వాత సాపేక్ష అల్ప మరణాలు అన్నాం. మరి సాపేక్ష అల్ప మరణాలు అంటే మరణాల రేటు తగ్గింది. మరి మరణాల రేటు తగ్గడానికి గల కారణాలు ఏంటి అని మనం తీసుకుంటే, మరి మరణాల రేటు తగ్గడానికి గల కారణాలు ఉదాహరణకు కరువులు. ఈ కరువులని మనం నివారించం, కరువులని నివారించం. ముఖ్యంగా మనం బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో తీసుకుంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కరువు అనేది రావడం జరిగింది. మరి ఎప్పుడైతే మనం ట్రెండ్ మారిందో, ఆధునిక యుగంలోకి మొదలు పెట్టామో, అడుగు పెట్టామో, మనం ఈ కరువులు నివారించడం జరిగింది. ఉదాహరణకు మనం తీసుకుంటే, మీరు మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో తీసుకుంటారు, ఆహార ధాన్య ఉత్పత్తి పెరిగింది, ధరలు తగ్గాయి మొదటి పంచవర్ష ప్రణాళికల కాలం. తర్వాత కాలంలో మూడో పంచవర్ష ప్రణాళిక తర్వాత అది విఫలమైపోయిన తర్వాత తీవ్రమైన కరువులోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు హై యీల్డ్ వెరైటీ సీడ్స్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం చేస్తాం, నూతన వరి వంగడాలు, నూతన విత్తనాలు, నూతన గోధుమ వంగడాలు, ఇటువంటి వాటిని ఉపయోగించుకొని పంట యొక్క సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుంది. మరి దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే, కరువులు ఏవైతే ఉంటాయో అటువంటి కరువులు మనం నివారించగలిగామన్న అంశాన్ని గమనించాలి. ఆకలి చావుల నుంచి మనం మనల్ని బయటపడవేయగలిగామని గమనించాలి. పబ్లిక్ లా 480 గురించి మీరు నేర్చుకుని ఉంటారు. మరి దీని ద్వారా మనం అమెరికా నుంచి గోధుమ పిండి, పాల పిండి లాంటి వాటిని దిగుమతి చేసుకోవడం జరిగిందన్న అంశాన్ని మనం అక్కడ గమనించాలి. మరి ఇటువంటి కరువులను మనం నివారించడం మూలంగా మరణాల రేటు తగ్గింది అనే అంశాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. మరి దీని తర్వాత రెండో అంశం ఏంటి సార్ అంటే రోగాలు. మరి రోగాలను మనం నియంత్రించగలిగా కలరా, మసూచి, అలాగే మలేరియా లాంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం బయటపడడం జరిగింది. టీకాలు లాంటివి వేసి మనం బయటపడడం జరిగింది అనే అంశాన్ని గమనించాలి. మరి దీని మూలంగా కూడా మనకు మరణాల రేటు తగ్గింది. మరి ఇతర కారణాల విషయానికి వచ్చినప్పుడు మంచి త్రాగునీటి సౌకర్యాలు కల్పించాం, పారిశుద్ధ్యం కల్పించాం, పరిశుభ్రత కల్పించాం, వైద్య సదుపాయాలు కల్పించాం, వైద్య సదుపాయాలు మెరుగుపరిచాం, ఇలాంటివన్నీ చేయడం మూలంగా మనకి ఏం జరిగింది సార్ అంటే మరణాల రేటు ఏదైతే ఉంటుందో ఈ మరణాల రేటు తగ్గింది. కాబట్టి మనకి ఏమైంది సార్ అంటే జనాభా పెరుగుదలకు కారణం ఏర్పడిందనే అంశాన్ని గమనించాం. సో మరి గర్భనిరోధక పద్ధతులు పరిమితంగా ఉపయోగించకపోవడం, దీని మూలంగా జనాభా అనేది తగ్గుతుంది. మరి పరిమితంగా ఉపయోగిస్తే ఏమవుతుంది సార్ అంటే జననాల రేటు పెరుగుతుంది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఇది రెండో ప్రశ్నకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఓకే, మరి మూడో ప్రశ్న చూద్దాం. మరి ప్రశ్న ఏంటి సార్ అంటే 1991లో ఎవరి సిఫార్సుల మేరకు స్థానిక స్వపరిపాలన సంస్థలో ఇద్దరికి మించి సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదు, వారు అనర్హులు అని పేర్కొన్నారు అని అంటే, మనకి కమిటీ కరుణాకర్ కమిటీ సిఫార్సుల మేరకు అంశాన్ని గమనించాలి. కరుణాకర్ కమిటీ సిఫార్సుల మేరకు, ఏ కమిటీ? కరుణాకర్ కమిటీ. మరి ఈ కరుణాకర్ కమిటీ సిఫార్సులు 1991లో కరుణాకర్ కమిటీ సిఫార్సుల మేరకు ఇద్దరుకు మించి సంతానము ఉంటే, ఇద్దరుకు మించి సంతానము ఉంటే వారు ఎన్నికల్లో పోటీ చేయకూడదు, ఎన్నికల్లో పోటీ చేయకూడదని మనకు ఈ కమిటీ కరుణాకర్ కమిటీ సిఫార్సులు ఇచ్చింది. ఇక ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులు, మరి ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులు ఎప్పుడు వెలువడ్డాయి? 2000 సంవత్సరంలో ఎంఎస్ స్వామినాథన్ గారి యొక్క సిఫార్సులు వెలువడ్డాయి. మరి దీని ప్రకారం నూతన జాతీయ విధానం ప్రకటించారు. నూతన జాతీయ విధానం అనేది ప్రకటించారు. ఎవరి సిఫార్సుల మేరకు సార్ అంటే ఎంఎస్ స్వామినాథన్ గారి సిఫార్సుల మేరకు అంశాన్ని గమనించాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఇప్పుడు ఎవరి సిఫార్సుల మేరకు స్థానిక స్వపరిపాలనా సంస్థలో ఇద్దరికి మించి సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదు, వారు అనర్హులు అంటే కరుణాకర్ కమిటీ సిఫార్సుల అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఇది మూడో ప్రశ్నకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అండి. నాలుగో ప్రశ్న క్రింది వాణిలో జనాభా పెరుగుదల యొక్క నియంత్రణ చర్య కానిది అన్నాడు. నియంత్రణ చర్య కానిది అంటే ఏ చర్యను తీసుకుంటే జనాభా పెరుగుదల నియంత్రణ అనేది జరగదు, నియంత్రణ చర్య కానిది అంటున్నాడు. నెగిటివ్ అడిగాడు అక్కడ. వివాహ వయస్సును పెంచారనుకోండి, మరి జనాభా పెరుగుదల తగ్గుతుందా లేదా? జనాభా పెరుగుదల తగ్గుతుంది కాబట్టి, సో ఇది
దీనికి ఆన్సర్ కాదు. దీనివల్ల వివాహ వయసు పెంచితే, వివాహ వయసు పెంచితే జనాభా పెరుగుదల తగ్గిపోతుంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మరి ఉద్యోగ అవకాశాల్లో కల్పన, ఉద్యోగ అవకాశాల కల్పన చేసినా సరే జనాభా పెరుగుదల అనేది తగ్గిపోతుంది. మరి నెక్స్ట్ పారిశ్రామిక రంగ విస్తరణ, పారిశ్రామిక రంగాన్ని విస్తరించినా సరే జనాభా అనేది ఏమవుతుంది, ఈ పారిశ్రామిక రంగాన్ని విస్తరించిన జనాభా తగ్గిపోతుంది. మరి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం మూలంగా జనాభా అనేది పెరుగుతుంది. కాబట్టి క్వశ్చన్ ఏంటి, జనాభా పెరుగుదల యొక్క నియంత్రణ చర్య కానిది, నియంత్రణ చర్య ఇవన్నీ వివాహ వయసు పెంచడము, ఉద్యోగ అవకాశాలు కల్పించడము, అలాగే పారిశ్రామిక రంగ విస్తరణ చేయడం, వీటి మూలంగా జనాభా పెరుగుదల తగ్గితే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం మూలంగా జనాభా అనేది పెరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయానికి ఎవరు అవసరం, వ్యవసాయానికి శ్రామిక శక్తి అవసరం. మరి వ్యవసాయానికి శ్రామిక శక్తి అవసరం బాగానే ఉంది, మరి అలాగే వ్యవసాయానికి శ్రామిక శక్తి ఎంతైతే అవసరమో మరి వ్యవసాయదారులు వీరిని భారంగా భావించరు. ఎందుకంటే ఈ శ్రామిక శక్తిని వీరు డబ్బులు సంపాదించేటటువంటి ఒక వరంగా భావిస్తూ ఉంటారు. ఎవరు సార్ అంటే వ్యవసాయదారు. మరి అక్కడ సందర్భం వచ్చింది కాబట్టి జనాభా పెరుగుదల యొక్క నియంత్రణ దీని గురించి తెలుసుకుందాం. జనాభా పెరుగుదల యొక్క నియంత్రణ, ఏదైనా ఒక దేశంలో జనాభా అనేది విపరీతంగా పెరిగిపోయినప్పుడు, జనాభా అనేది విపరీతంగా పెరిగిపోయినప్పుడు మనకేం జరుగుతుంది సార్ అంటే అక్కడ ఉండేటటువంటి వనరులు, ఈ వనరులు తక్కువగా ఉంటాయి. జనాభా విపరీతంగా పెరిగినప్పుడు, వనరులు తక్కువగా ఉండేటప్పుడు అక్కడ అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా మనం ఒక దేశాన్ని తీసుకునేటప్పుడు జనాభా ఈక్వల్ టు వనరులు, అంటే జనాభా అనేది వనరులకు సమతౌల్యంలో ఉండాలనే అంశాన్ని గమనించాం. ఎలా ఉండాలి, సమతౌల్యంలో ఉండాలి, అప్పుడే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఈ జనాభా పెరుగుదల మన భారతదేశం లాంటి దేశాల్లో జనాభా విపరీతంగా పెరుగుతూ ఉంది, కాబట్టి ఈ జనాభాను తగ్గించడానికి మనం ఏం చేయాలి అనేది ఇక్కడ మాకు ప్రశ్న. మరి ప్రశ్న విషయం పక్కన పెడితే చర్య కానిదన్నది కూడా చెప్పాం ఆన్సర్. కానీ ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి, జనాభా పెరుగుదల యొక్క నియంత్రణ ఏ విధంగా చేయొచ్చు అంటే, జనాభా పెరుగుదల నియంత్రించడానికి ప్రధానంగా మనకి మూడు చర్యలు అవసరమవుతాయి. ఎన్ని చర్యలు, మూడు చర్యలు అవసరమవుతాయి. ఒకటోది ఆర్థిక చర్యలు. మరి ఆర్థిక చర్యలు తీసుకుంటే జనాభా అనేది తగ్గుతుంది. రెండోది సాంఘిక చర్యలు. మూడోది కుటుంబ నియంత్రణ పథకం, కుటుంబ నియంత్రణ పథకం. మరి వీటి మూలంగా ఏమవుతుంది సార్ అంటే జనాభా పెరుగుదల ఏదైతే ఉంటుందో అది నియంత్రణ అనేది జరగడం జరుగుతుంది. మరి జనాభా పెరుగుదలలో ముందుగా మనం ఆర్థిక చర్యలు తీసుకుంటే, ఆర్థిక చర్యల్లో ఏముంటాయి సార్ అంటే పారిశ్రామిక రంగ విస్తరణ. మరి పారిశ్రామిక రంగ విస్తరణ మూలంగా జనాభాను నియంత్రణ చేయొచ్చు. ఎందుకంటే వారు పరిశ్రమల్లో పనుల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి, పిల్లలతో గడిపేటటువంటి సమయం ఉండదు కాబట్టి ఒక పిల్లడితోనే ముద్దు అనే అంశాన్ని వాళ్ళు వస్తారు. సో కాబట్టి ఇక్కడ పారిశ్రామిక రంగ విస్తరణ ఏదైతే ఉంటుందో దీని మూలంగా మనం జనాభా పెరుగుదల నియంత్రించవచ్చు. మరి అలాగే దీని తర్వాత ఉద్యోగ అవకాశాల కల్పన. మరి ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు కూడా జనాభా పెరుగుదలను నియంత్రించవచ్చు. మరి అలాగే సమానత్వంతో కూడిన ఆదాయ పంపిణీ, పేదరిక నిర్మూలన చేసినప్పుడు ఆటోమేటిక్గా జనాభా అనేది తగ్గుతుందనే అంశాన్ని గమనించాలి. ఇవన్నీ కూడా మనకేంటి సార్ అంటే ఆర్థిక పరమైనటువంటి చర్యలు. మరి ఇక సాంఘిక పరమైనటువంటి చర్యల విషయానికి వస్తే, సాంఘిక పరమైన చర్యలు సార్ అంటే సాంఘిక దురాచారాలు రూపుమాపాలి. మరి విద్యలో స్త్రీ హోదాను పెంచాలి
స్త్రీ హోదాను పెంచాలి. అలాగే వివాహ వయస్సు ఏదైతే ఉంటుందో ఈ వివాహ వయస్సును పెంచాలి. మరి ఇవన్నీ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్ అంటే జనాభా అనేది నియంత్రించగలుగుతుంది. సాంఘిక దురాచారాలు అంటే మతపరమైనటువంటి దురాచారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆపడం. మరి విద్యలో స్త్రీల యొక్క హోదా పెంచినప్పుడు, ఉదాహరణకు మనం ఇప్పుడు కేరళను కనుక తీసుకుంటే, కేరళలో స్త్రీలు ఎక్కువగా ఉండడం మూలంగా మాతృస్వామికమైనటువంటి విధానం మూలంగా అక్కడ మరి స్త్రీ పురుషులు నిష్పత్తి చూసుకునేటప్పుడు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఉంటారు. మరి స్త్రీలలో విద్యాపరమైన హోదా పెంచినప్పుడు మరి వారికి అవగాహన వస్తుంది జనాభా నియంత్రణ మీద కాబట్టి. మరి వివాహ వయసు తగ్గించినప్పుడు పునరుత్పత్తి రేటు తగ్గుతుంది కాబట్టి. మరి వీటి మూలంగా మనకేంటి సార్ అంటే ఈ కారణాల మూలంగా మనం జనాభా నియంత్రించవచ్చు. ఇవన్నీ కూడా సాంఘిక చర్యలుగా చెప్పుకుంటాం. ఇక కుటుంబ నియంత్రణ పథకం, మరి కుటుంబ నియంత్రణ పథకం కూడా మనం తీసుకునేటప్పుడు ఈ కుటుంబ నియంత్రణ పథకానికి మనకి ఏం కావాలంటే ప్రభుత్వం యొక్క సహకారం అనేది కావాలి. ప్రభుత్వం యొక్క సహకారం దాన్ని, అలాగే ప్రభుత్వం యొక్క సమాచార పథకం కావాలి. మరి ప్రభుత్వము కొన్ని రకాల ప్రోత్సాహకాలు అనేవి విధించాలి. మరి ప్రోత్సాహకాలు అలాగే నిరుత్సాహకాలు కూడా విధించాలి. ఎవరైతే తక్కువ మంది పిల్లల్ని కంటారో వారికి ప్రోత్సాహకాలు, ఎక్కువ మందిని కనే వారికి నిరుత్సాహకాలు ఏవైతే ఉంటాయో వాటిని విధించినప్పుడు జనాభా తగ్గుతుంది. మరి అలాగే మరి కుటుంబ నియంత్రణ కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఆ కుటుంబ నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పుడు కూడా జనాభా పెరుగుదల అనేది నియంత్రణ చేయొచ్చు అనే అంశాన్ని గమనించాలి. మరి దీనికి తోడుగా మన భారతదేశంలో 1952 మొట్టమొదటిసారిగా, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కుటుంబ నియంత్రణ విధానాన్ని మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి అలాగే 1966 కుటుంబ నియంత్రణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. మరి తర్వాత ఈ కుటుంబ సంక్షేమ శాఖగా పేరు మార్చడం జరిగింది. అలాగే 1967 ఉచిత గర్భనిరోధక మాత్రలు పంపిణీ, అలాగే 1976 జాతీయ జనాభా విధానం ప్రకటించారు. మరి 14 నుంచి 18 వరకు, అంటే వివాహ వయస్సు స్త్రీ 14 నుంచి 18 స్త్రీల వయస్సు, పురుషుల వయస్సు 18 నుంచి 21 వరకు పురుషుల వయస్సు పెంచారనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఇలా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మూలంగా ఆర్థికపరమైన చర్యలు, సాంఘికపరమైన చర్యలు, కుటుంబ నియంత్రణ చర్యలు ఏవైతే ఉంటాయో వాటి మూలంగా మనం జనాభా నియంత్రణ చేయొచ్చు. మరి క్వశ్చన్లో జనాభా నియంత్రణ చర్య కానిది అన్నారు కాబట్టి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం ఏదైతే ఉంటుందో దానివల్ల జనాభా అనేది పెరుగుతుందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇది 4వ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానంగా మనం ఇక్కడ భావించాలి. మరి అభ్యర్థులకి, ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మన దగ్గర ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కోర్స్ తీసుకున్నారో, అలాగే ఎవరైతే కోర్స్ కొన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో కోర్స్ కొన్న వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇస్తున్నాం. మరి ఎవరికైనా సరే మన క్లాసెస్, అలాగే మన టెస్ట్ సిరీస్ ఎవరికైతే బాగా నచ్చుతుందో మీ యొక్క అభిప్రాయాన్ని మాకు ఒక వీడియో రూపంలో తెలపండి. అది మీతో పాటు మీ భవిష్యత్తు, మీ తర్వాత వచ్చేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి మీ యొక్క స్పందన ఏదైతే ఉంటుందో మీ స్పందనని ఒక మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి మాకు మా యొక్క వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి పంపించండి. సో మా నెంబర్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, అలాగే మనకి స్క్రీన్ కింద డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్కి ఒక చిన్న క్లిప్ అనేది చేసి పంపిస్తారని కోరుకుంటున్నా. ఓకేనా? నెక్స్ట్ మనం 5వ క్వశ్చన్ చూద్దామండి. మరి క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఎన్ఎస్ఏ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ గ్రంథ రచయిత ఎవరు? క్వశ్చన్ ఏంటమ్మా? ఎన్ఎస్ఏ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ గ్రంథ రచయిత ఎవరు సార్ అంటే టిఆర్ మాల్థస్ గారు ఈ గ్రంథాన్ని రాశారు. ఏ గ్రంథం రాశారు? ఎన్ఎస్ఏ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ అనే గ్రంథాన్ని రాశారు. ఎవరు రాశారమ్మా? టిఆర్ మాల్థస్ గారు రాశారు. మరి మాల్థస్ గారు మనకి ఈ గ్రంథాన్ని 1798 మాల్థస్ గారు రచించారు. మరి ఇందులో
జనాభా పెరగడం మూలంగా ఏర్పడేటటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మాల్థస్ గారు ఇందులో పేర్కొన్నారు. మరి అలాగే ఎడ్విన్ కానన్ గారు అభిలషణీయమైనటువంటి జనాభా సిద్ధాంతం, అభిలషణీయ జనాభా సిద్ధాంతం గురించి పేర్కొన్నారు. ఆప్టిమల్ పాపులేషన్ థియరీని మరి ఎడ్విన్ కానన్ గారు పేర్కొనడం జరిగింది. మరి అలాగే థామ్సన్ అలాగే నోటెన్స్టీన్ ఇద్దరు కలిసి మరి జనన రేటుకు మరణ రేటుకు మరియు ఆర్థికాభివృద్ధికి మధ్య గల సంబంధాన్ని తెలియజేసినటువంటి జనాభా పరిణామ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా పేర్కొన్నది ఎవరు సారంటే థామ్సన్ నోటెస్టీన్ మరి జనాభా పరిణామ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా పేర్కొన్నారు. మరి వీరి తర్వాత వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేశారు, 3 దశల సిద్ధాంతం, 4 దశల సిద్ధాంతం, 5 దశల సిద్ధాంతం మరి పేర్కొన్నారు. 3 దశల సిద్ధాంతాన్ని కోల్ మరియు హోవర్ పేర్కొంటారు. 4 దశల సిద్ధాంతాన్ని మ్యాక్స్ పేర్కొంటారు. 5 దశల సిద్ధాంతాన్ని పిసి బ్లాక్ గారు పేర్కొనడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ప్రతి అంశం కూడా చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. ఎప్పుడైనా సరే మీరు చదువుకునేటప్పుడు, ముఖ్యంగా డెమోగ్రఫీ టాపిక్ చదువుకునేటప్పుడు, ఇందులో కాన్సెప్ట్ అనేది ఎంత ముఖ్యమో, కాన్సెప్ట్తో పాటుగా మీకు డేటా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. కానీ డేటా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం బట్టి పెడితే వస్తుంది, కానీ కాన్సెప్ట్ను మనం బట్టి పెడితే రాదు. ఉదాహరణకు ఎన్ ఎస్ఏ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ అనే గ్రంథ రచయిత అంటే మనం బట్టి పెడితే రెండు మూడు సార్లు చదివితే వచ్చేస్తుంది. కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు, జనాభా పెరుగుదల నియంత్రణ చర్య కానిది ఏది, నియంత్రణ చర్యలు ఏవి, ఇటువంటివి ఆలోచనాత్మకమైనటువంటి విధానాలు. జస్ట్ వాడు చిన్న పదం మార్చేస్తే క్వశ్చన్ యొక్క సెంటెన్స్ మారిపోతుంది. కాబట్టి వీటి కోసం మీరు ఏం చేయాలి సార్ అంటే ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయాలి. మీరు ఎన్ని పుస్తకాలు చదువుకున్నా సరే ప్రాక్టీస్ అనేది లేకపోతే మీరు చదువుకున్నంత వృధా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రాక్టీస్ అనేది చాలా 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 ముఖ్యమైన అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్, క్రింది వారిని జతపరచండి అంటున్నాడు. 1887, 2001, 2011, 2021 వివేక్ జోషి, జయంత్ కుమార్, ప్లాడెన్ అలాగే డాక్టర్ చంద్రమౌళి అని మనకి ఇక్కడ పేర్లు ఇచ్చారండి. మరి ఈ పేర్లన్నీ కూడా మనం చూసిన తర్వాత వీళ్ళు ఎవరు సార్ అంటే సెన్సస్ కమిషనర్స్. మరి ఈ సెన్సస్ కమిషనర్ తీసుకునేటప్పుడు ప్రజెంట్ మనకు ఉన్నటువంటి సెన్సస్ కమిషనరు ఎవరు సార్? ప్రజెంట్ మనకు ఫస్ట్ మనం చూద్దాం, ఒక వరుసగా చూద్దాం ఒకసారి. 2011 జనాభా లెక్కల ప్రకారం మనం తీసుకునేటప్పుడు అప్పటి సెన్సస్ కమిషనరు డాక్టర్ చంద్రమౌళి గారు. మరి 1887లో మనకి సెన్సస్ కమిషనర్ ఎవరు సార్ అంటే ప్లాడెన్. 2001లో సెన్సస్ కమిషన్ ఎవరు సార్ అంటే మరి మనకి జయంత్ కుమార్. మరి 2021 ప్రజెంట్ మనకున్న సెన్సస్ కమిషన్ ఎవరు సార్ అంటే వివేక్ జోషి. కాబట్టి ఏ వచ్చేసి 3 ఉంది, ఎక్కడెక్కడ ఉంది, 3 ఉంది, 2, 3, 4 ఉంది. బి వచ్చేసి 2 ఉంది, ఈ 2 ఎక్కడ ఉంది అంటే 3 ఉంది అలాగే 2 ఉంది. ఇక 2011 సి వచ్చేసి మనకి 4 కాబట్టి C4 ఎక్కడ ఉంది, 2 ఉంది కాబట్టి ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు సరైనది. మ్యాక్సిమం మీకు మ్యాచింగ్ టైప్ ఆఫ్ ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే మనకు 2-3 తెలిసినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకునేటప్పుడు మాత్రమే మనకు కన్ఫ్యూజ్ చేస్తూ ఆప్షన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. కానీ మనకు ప్రాక్టీస్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనకు అది సాధ్యం అవుతుంది. ఆ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా
గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇక్కడ తీసుకునేటప్పుడు 2021 ఎవరు, వివేక్ జోషి ప్రజెంట్ మనకు ఉన్నారు వీళ్ళు. 2011 లెక్కల ప్రకారం డాక్టర్ చంద్రమౌళి గారు సెన్సస్ కమిషనర్, ప్లాడెన్ వచ్చేసి 1887. 2001 జయంత్ కుమార్ గారు ఉన్నారన్న అంశాన్ని గమనించాలి. మరి ఈ టైప్ ఆఫ్ ప్రశ్న మనం తీసుకునేటప్పుడు మనకి జయంత్ కుమార్ గురించి ఎక్కడ కూడా పేర్కోలేదు. జయంత్ కుమార్ గురించి 2001 దీన్ని మనం పేర్కోలేదు. కాకపోతే ఇక్కడ మనం మూడు ఆప్షన్లు మన బుక్లో ఉన్నాయి. ఏంటవి, వివేక్ జోషి గారి గురించి ఉంది, ప్లాడెన్ గురించి ఉంది, అలాగే డాక్టర్ చంద్రమౌళి గారి గురించి కూడా ఉంది. ఎందుకంటే మనం ఇచ్చే మన బుక్లో ఉన్నవి వస్తాయని రూల్ ఎక్కడ ఉండదు. కాబట్టి మనం కొంచెం అవుట్ ఆఫ్ వెళ్ళినా సరే, అటువంటి అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా సరే మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో వీటి గురించి డిస్కస్ చేస్తామన్న అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్, క్రింది స్టేట్మెంట్స్ని పరిశీలించండి, సరైనది గుర్తించండి అంటున్నాడు. 1987 జూలై 11 నుంచి అంతర్జాతీయ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం అన్నాడండి. ఎప్పటి నుంచి? 1987 జూలై 11 నుంచి అన్నాడు. చూద్దాం. నెక్స్ట్, 1999 అక్టోబర్ 12 యుఎన్ఓ డే ఆఫ్ 60 బిలియన్గా ప్రకటించింది అన్నాడు. అలాగే అతి తక్కువ జనాభా కలిగినటువంటి దేశం వాటికన్ సిటీ అన్నాడండి. సో మరి ఈ మూడు ఆప్షన్లు కనుక మనం తీసుకునేటప్పుడు ఇక్కడ ఆన్సర్ అనేది పైవన్నీ కూడా సరైనవి. ఎందుకంటే అన్నీ కూడా సరైనవే. మరి ఇక్కడ ఎందుకు 1987 జూలై 11 అంతర్జాతీయ జనాభా దినోత్సవం పేర్కొన్నారనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో మనం గమనిస్తే మొట్టమొదటిసారిగా మనకి ఏంటి సార్ అంటే 1975 మనం తీసుకుంటే 75కి మన జనాభా 4 బిలియన్ల జనాభా. అలాగే 1987 జూలై 11 మన జనాభా 5 బిలియన్లు ఉంది, 5 బిలియన్లు ఉంది. మరి 1987 జూలై 11 మన ప్రపంచ జనాభా ఎంత ఉందమ్మా? 5 బిలియన్లు ఉంది. ఎంత ఉంది? 5 బిలియన్. ఎప్పటి నాటికి? 1987 జూలై 11 నాటికి. కాబట్టి 1987 జూలై 11 యుగోస్లేవియాలో మరి ఒక బేబీ పుట్టింది. ఆ బేబీ పుట్టడంతో మనకి 5 బిలియన్ల జనాభా అయ్యింది. మరి అందువల్ల ఐక్యరాజ్య సమితి ఏం చేసింది సార్ అంటే ఈ జూలై 11 తేదీన మనకు ప్రపంచ జనాభా దినోత్సవం అని పేర్కొంది. ఎందుకంటే ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకున్న సందర్భంగా దీనికి పేర్కొంది. కాబట్టి మరి 1987 జూలై 11 నుంచి అంతర్జాతీయ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి కరెక్టా కాదంటే కరెక్టే. నెక్స్ట్, 1999 అక్టోబర్ 12 యుఎన్ఓ డే ఆఫ్ 60 బిలియన్గా ప్రకటించింది. మరి డే ఆఫ్ 60 బిలియన్గా ప్రకటించింది అన్నాం అంటే ఏంటి? ఇక్కడ ఆన్సర్లో మనం తీసుకునేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. మనకి 60 బిలియన్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ 50 బిలియన్ గురించి చెప్పుకున్నాం. 50 బిలియన్ ఎప్పుడు? 1987 జూలై 11 అవునా? మరి 1999 అక్టోబర్ 12 60 బిలియన్, 2011 అక్టోబర్ 31 7 బిలియన్, అలాగే మనకి 2022 నవంబర్ 15 మనకి 8 బిలియన్. మరి 8 బిలియన్ ఎప్పుడైనా ఎగ్జామ్లు అడగొచ్చు కాబట్టి దీన్ని మనం నేర్చుకుంటాం. ఇలా 8 బిలియన్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి జూలై 11 డే ఆఫ్ 50 బిలియన్, మరి అక్టోబర్ 12 డే ఆఫ్ 60 బిలియన్, అక్టోబర్ 31 మనకి డే ఆఫ్ 7 బిలియన్, అలాగే నవంబర్ 15 డే ఆఫ్ 8 బిలియన్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటే 1999 అక్టోబర్ 12 యుఎన్ ఏం పేర్కొంది? డే ఆఫ్ 60 బిలియన్గా ప్రకటించింది. ప్రకటించింది అంటే ప్రకటించింది. ఎందుకు? 1999 అక్టోబర్ 12 మనకి 6 బిలియన్ల జనాభాకు చేరుకుంది కాబట్టి డే ఆఫ్ 60 బిలియన్గా దీన్ని పేర్కొంది. కాబట్టి ఇది కూడా కరెక్టే. మరి అతి తక్కువ జనాభా కలిగినటువంటి దేశం వాటికన్ సిటీగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది కూడా సరైనదే. కాబట్టి పైవన్నీ కూడా ఇక్కడ సరైంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఇవి మనకు సంబంధించిన క్వశ్చన్స్ అమ్మా. నెక్స్ట్ మనం 8 క్వశ్చన్ చూద్దాం. 2011 సెన్సస్కి సంబంధించి సరికానిది ఏది అంటున్నాడండి. 2011 సెన్సస్ నినాదం అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. కరెక్టే. 2011 సెన్సస్లో పాల్గొన్న సిబ్బంది
29 లక్షలు. భారత్లో 600 జిల్లాలు కలవు. జనాభా సేకరణకి అయిన ఖర్చు 2029 కోట్లు అన్నారు. సో మరి ఈ క్వశ్చన్కు మనం ఆన్సర్ చేయాలంటే అసలు ఎంతకీ 2011 జనాభా లెక్కల్లో ఏ అంశాలు ఉన్నాయి, ఈ అంశాలను బట్టి మనం తీసుకునేటప్పుడు ఏ అంశాలు ఉన్నాయనే అంశాన్ని మనం ముందుగా డిస్కస్ చేద్దాం. చేసిన తర్వాత అప్పుడు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. సో ఫస్ట్ మనం తీసుకుంటే 2011 జనాభా లెక్కల సేకరణ మరి 1/3/2011. మరి ఈ సేకరణకి ఇదేంటి సార్ అంటే రిఫరెన్స్ పీరియడ్. 2011 జనాభా లెక్కల సేకరణకి రిఫరెన్స్ పీరియడ్ ఎప్పుడు సార్ అంటే 1/3/2011. మరి 2011 జనాభా లెక్కల్లో 28 రాష్ట్రాల్లో, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో, 640 జిల్లాల్లో, 7,935 పట్టణాల్లో, అలాగే 640,369 గ్రామాలు. ఇది గ్రామాలు, ఇవి పట్టణాలు, ఇవి జిల్లాలు, ఇవి కేంద్రపాలిత ప్రాంతాలు, ఇవి రాష్ట్రాలు. 28 రాష్ట్రాల్లో, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో, 640 జిల్లాలలో, 7,935 పట్టణాల్లో, 640,369 గ్రామాల్లో మన వాళ్ళు ఏం చేశారు సార్ అంటే జనాభా లెక్కల సేకరణ అనేది తీసుకున్నారన్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి ఇందులో జనాభా లెక్కల సేకరణకి 2029 కోట్లు ఖర్చు అయింది. మరి జనాభా లెక్కల మన గణనలో పాల్గొన్నది 27 లక్షల మంది పాల్గొన్నారు జనాభా లెక్కల్లో. మరి సగటున ఒక పౌరుడికి 18.19 పైసలు ఖర్చయింది. అంటే 18.19 రూపాయలు ఒక వ్యక్తి మీద జనాభా లెక్కలు లెక్కించడానికి ఖర్చు చేశారన్న అంశాన్ని గమనించాలి. మరి నినాదం వచ్చేసి అవర్ సెన్సస్, అవర్ ఫ్యూచర్ అన్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఇక్కడ చూద్దాం అవర్ సెన్సస్, అవర్ ఫ్యూచర్ నినాదం కరెక్టే. మరి సెన్సస్లో పాల్గొన్న సిబ్బంది 29 లక్షలు అన్నాడు. మరి సెన్సస్లో పాల్గొన్నటువంటి సిబ్బంది ఎంతమ్మా? 27 లక్షలు. అంటే తప్ప కాదంటే తప్పు, అంటే బి అనేది ఇక్కడ మనకు తప్పు. మరి భారత్లో 600 జిల్లాలు కలవన్నాడు. మరి జిల్లాలు వచ్చేసి మనకి 640 జిల్లాలు అప్పుడు మనకు లెక్కించడం జరిగింది. మరి జనాభా సేకరణకి ఆయన ఖర్చు 2029 కోట్లు ఇది కరెక్టే. మరి జనాభా లెక్కల్లో పాల్గొన్నటువంటి సిబ్బంది 29 లక్షలు అన్నాడండి. సో మరి ఆప్షన్లో మనం తీసుకునేటప్పుడు ఇక్కడ 2 ఆప్షన్లు మనకు తప్పుగా కనిపిస్తున్నాయి. సరికాని అంశం అన్నాడు. మరి కింద ఆప్షన్స్ నేను ఇచ్చానో లేదు తెలియదు. ఆప్షన్స్ ఇచ్చుంటా, ఎందుకంటే ఇక్కడ ఏబీసీలు ఉన్నాయి కాబట్టి కింద ఆప్షన్స్ ఇచ్చుంటా, కానీ ఇక్కడ నేను డిస్ప్లే చేయలేదు. కాబట్టి ఇక్కడ మీకు సరైన ఆన్సర్ ఏంటి సార్ అంటే సరికాని అంశం అన్నాడు కాబట్టి బి మరియు సి అనేవి సరికావని అంశాన్ని గుర్తించాలి. ఓకేనా? మరి కింద ఆప్షన్స్ ఉన్నాయి, మరి నేను ఇక్కడ డిస్ప్లే చేయలేదు, ఆ విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జనాభా పరిణామ సిద్ధాంతానికి సంబంధించింది, జనాభా ట్రాన్సిషన్ థియరీ, ఈ థియరీకి సంబంధించింది అన్నాడు. ఈ సిద్ధాంతాన్ని థామ్సన్ మరియు నొటెస్టీన్లు పేర్కొన్నారు. జనన మరణ రేట్లకు మరియు ఆర్థిక అభివృద్ధికి సంబంధాన్ని తెలియజేస్తుంది. ఓకే, కేవలం మరణ రేట్లు మరియు ఆర్థిక అభివృద్ధికి సంబంధాన్ని తెలుపుతుంది, కేవలం జనన రేట్లు మరియు ఆర్థిక అభివృద్ధికి సంబంధం తెలుపుతుంది. మళ్ళీ కింద ఏకమ బి మాత్రమే, ఏకమ సి మాత్రమే, ఏకమ డి మాత్రమే ఆప్షన్స్ ఇచ్చాడండి. సో ఫస్ట్ మనకి జనాభా పరిణామ సిద్ధాంతం అంటే, ఈ జనాభా పరిణామ సిద్ధాంతం ఎలా చెప్తుంది సార్ అంటే జనాభా అనేది ఏ దశలో ఏ విధంగా ఉంది అనే అంశాన్ని చెప్తుంది, దీనివల్ల ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ప్రభావితం అవుతుందో చెప్తుంది. అంటే మనకి జనాభా 1వ దశ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, 2వ దశ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, 3వ దశ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, ఇక్కడ ఆర్థిక అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుంది అనే అంశాలని మనకేం చెప్తుంది సార్ అంటే జనాభా పరిణామ సిద్ధాంతం చెప్తుంది. ఒక దేశంలో జనాభా పెరిగింది లేదా మరణాలు తగ్గాయి, లేదా మరణాలు పెరిగాయి జనాలు తగ్గాయి అనేది మనం ఈ పరిణామ దశల ఆధారంగా తెలుసుకోవచ్చు. మరి దీన్ని మొట్టమొదటిసారిగా మనకు పేర్కొంది ఎవరు సార్ అంటే థామ్సన్ మరియు నోటెస్టీన్లు పేర్కొన్నారు. మరి ఇది కరెక్టే. మరి దీని తర్వాత జనన రేట్లకు, మరణ రేట్లకు మరియు ఆర్థిక అభివృద్ధికి మధ్య ఉండేటటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో
ఆ సంబంధాన్ని తెలియజేసేది మనకి ఏంటి సార్ అంటే జనాభా పరిణామ సిద్ధాంతం. ఇది కూడా కరెక్టే. మరి కేవలం మరణ రేట్లు ఆర్థిక అభివృద్ధి అంటే కాదు, మరి మరణ రేట్లు తెలిస్తే జనన రేట్లు కూడా తెలిస్తేనే మనకు తెలుస్తుంది. ఇక కేవలం జనన రేట్లు ఇది కూడా కాదండి. సో మరి జనాభా పరిణామ సిద్ధాంతానికి సంబంధించి మొట్టమొదటిసారిగా మనకు పేర్కొంది థామ్సన్ మరియు నోటెస్టింగ్. దీని తర్వాత మనకి కోల్ మరియు హోవర్లు ఎవరైతే ఉంటారో, ఈ కోల్ మరియు హోవర్లు ఎకనమిక్ డెవలప్మెంట్ ఇన్ లో ఎకనమిక్ లో ఇన్కమ్ కంట్రీస్, ఎకనమిక్ డెవలప్మెంట్ ఇన్ లో ఇన్కమ్ కంట్రీస్ అనే గ్రంథంలో కోల్ మరియు హోవర్లు ఏం చేశారు సార్ అంటే జనాభా పరిణామ సిద్ధాంతానికి సంబంధించి మూడు దశల గురించి పేర్కొన్నారు. మూడు దశలు. మరి ఇందులో ఒకటవ దశలో జననాల రేటు ఎక్కువగాను మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. రెండవ దశలో జననాల రేటు ఎక్కువగాను మరణాల రేటు తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. మూడవ దశలో జననాల రేటు తక్కువగాను మరణాల రేటు తక్కువగా ఉంటుందనే అంశాన్ని ఇక్కడ మనకు పేర్కోవడం జరిగింది. సో ఈ విధంగా మనకి జనాభా పరిణామ సిద్ధాంతాలు ఉన్నాయి. ఇక్కడ జనన రేటు మరణ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు, రెండు కూడా ఎక్కువగా ఉండేటప్పుడు వాస్తవంగా మనం తీసుకుంటే జనాభా వృద్ధి అనేది మనకి ఇక్కడ ఉండదు, తక్కువగా ఉంటుందనే అంశాన్ని గమనించాలి. జనన రేటు ఎక్కువగా మరణ రేటు తక్కువగా ఉండేటప్పుడు మనకి జనాభా వృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది, జనాభా విస్ఫోటం అనేది ఎక్కువగా ఉంటుందనే అంశాన్ని గమనించాలి. మరి జననాల రేటు మరణాల రేటు తక్కువగా ఉండేటప్పుడు ఇక్కడ కూడా మనకి ఏంటి సార్ అంటే జనన మరణ రేటు రెండూ తక్కువగా ఉన్నాయి. మరి ఇటువంటి దశ మనకు మూడో దశలో కనిపిస్తుందనే అంశాన్ని గమనించాలి. సో కాబట్టి ఇక్కడ మనకు జనాభా పరిణామ సిద్ధాంతాల ప్రకారం జనన రేటు ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది, మరణ రేటు ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనే అంశాలు మనకు అవగాహన ఉండేటప్పుడు అది ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా పెరుగుదలకు దోహదం చేస్తున్న అంశాల గురించి మనకు తెలిపేదే ఈ జనాభా పరిణామ సిద్ధాంతం, జనాభా ట్రాన్సిషన్ థియరీ అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఏ మరియు బి మాత్రమే సరైన అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఓకేనా? మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, జనన మరణ రేట్లు ఆధారంగా మ్యాక్స్ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ఎన్ని దశలుగా పేర్కొన్నాడంటే, ఈ మ్యాక్స్ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని నాలుగు దశలుగా పేర్కొన్నాడు. మూడు దశలుగా ఎవరు పేర్కొన్నారు సార్ అంటే కోల్ మరియు హోవర్ పేర్కొన్నారు. కోల్ మరియు హోవర్. అలాగే ఐదు దశల సిద్ధాంతాన్ని ఎవరు పేర్కొన్నారు సార్ అంటే పీసీ బ్లాక్. పీసీ బ్లాక్ మనకి ఐదు దశల సిద్ధాంతం గురించి పేర్కోవడం జరిగిందనే అంశాన్ని గమనించాలి. ఓకేనా? సో ఇవి మనకు మొదటి పది ప్రశ్నలు. ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు ఈజీగా ఉంటాయి, కొన్ని ప్రశ్నలు కష్టంగా ఉంటాయి. మరి అందరూ చదివేది అదే పుస్తకం అయినప్పటికీ మన యొక్క అవగాహన స్థాయి, మన యొక్క ప్రిపరేషన్ స్థాయి, మన యొక్క పేపర్ని మనం రాసేటటువంటి ఎగ్జామ్ పేపర్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. మనం ఎంత బాగా చదివినప్పటికీ దాన్ని అర్థం చేసుకోకుండా చదివితే మరి ఎంత చదివినా వృధాయని మనం భావించాలి. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి సార్ అంటే ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయండి, చదవండి ప్రాక్టీస్ చేయండి, చదవండి ప్రాక్టీస్ చేయండి, అప్పుడే ఖచ్చితంగా సక్సెస్ అయితే రావడం జరుగుతుంది. మరి మన వీడియో క్లాసెస్ అలాగే మన టెస్ట్ సిరీస్ ఎవరైతే ఉంటుందో, ఎవరికైతే బాగా నచ్చుతుందో మీరంతా కూడా, నా యొక్క చిన్న విన్నపం, మీరు మీ యొక్క ఏదైతే మన ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి కానీ, వీడియోస్కి సంబంధించి కానీ, క్లాసెస్కి సంబంధించి కానీ, టెస్ట్ పేపర్లో ఉండే క్వశ్చన్స్కి సంబంధించి కానీ మీ యొక్క స్పందన ఏదైతే ఉంటుందో వాటిని ఒక చిన్న వీడియో రూపంలో, ఒక చిన్న బయట రూపంలో తయారు చేసి మన వాట్సాప్ నెంబర్కి పంపించండి. అది మాకు మరికొంత ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. ఓకేనా?